మరి ఈ అన్నిటిలో ఇవన్నీ ఏదైతే అక్కడ జరుగుతా ఉన్నాయో ఇవన్నిటిని చూస్తూ ఏదైతే ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవటమో చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోగా రానున్న కాలంలో చంద్రబాబు నాయుడికి అలాగే టీడీపీ వాళ్ళకి ఉత్తరాంధ్రలో ఈ వచ్చే ఎన్నికల్లో వాళ్ళ ఉనికి పూర్తిగా కోల్పోతారని తెలిసి ఉత్తరాంధ్ర మీద రోజుకొక కదనం ఏదో ఒకటి ఏదో ఒక అంశాన్ని లేవనెత్తడము ఈ ప్రభుత్వం మీద జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడము అలాగే విషపు రాతల్ని పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసే పనిలో ఈనాడు వేదికగా రామోజీరావు గారి అండతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి అలాగే ఏదైతే ఈ విష ప్రచారాలు చేస్తున్నారో దాంట్లో భాగంగా ఈరోజు వీళ్ళంటారు ఏదైతే ఈనాడులో ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారో అని మాట్లాడతారు ఈనాడు పత్రిక ద్వారా. అయితే ఉద్దానాన్ని ఏదైతే ఏం ఉద్ధరించారు అని రామోజీరావు గారు తన ఈనాడు పత్రికలో చంద్రబాబు నాయుడు కోసము ఏదైతే రాస్తూ ఉన్నారో ఈ వార్త చదివితే రామోజీరావు గారి ప్రస్తుత మెంటల్ కండిషన్ మీద అందరికీ కూడా ఖచ్చితంగా జాలేస్తుంది. ఎందుకంటే ఏదైతే టీడీపీ కోసమో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం ఏదైతే ఈనాడు పత్రిక పనిచేస్తుందో ఈరోజు ఈనాడు పత్రికకు సంబంధించి ఏదైతే ఒక పవిత్రమైన అక్షరాలని ఈరోజు ఈనాడు వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకుంటున్నారని అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్షరాలతో ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు ఈనాడు పేపర్లో రామోజీరావు గారు రాసే రాతల ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఉద్దానం ప్రాంతంలో ఈ కిడ్నీ సమస్య అనేది దశాబ్దాలుగా ఉంది. అంటే ఈ కిడ్నీ సమస్య అనేది దాదాపుగా 75 ఇయర్స్ నుంచి వచ్చింది. ఇదేదో ఉద్దానం సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానో లేకపోతే ఈ మూడేళ్లలోనో అప్పటికప్పుడు వచ్చినటువంటి సమస్య కాదు. 75 ఇయర్స్ నుంచి ఇట్స్ బీన్ దేర్, ఈ సమస్య అనేది ఉంది. దీనికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉద్దానం ప్రజలు ఏదైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడదామనే కర్తవ్యం కానీ అదే కర్తవ్యాన్ని కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఆయనే చెప్పుకుంటాడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు అంటాడు. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసి ఏ రోజు కూడా మేము అడుగుతున్నాం ఎందుకు రామోజీరావు గారికి కనపడలేదు, ఉద్దానానికి చంద్రబాబు నాయుడు ఏముద్ధరించారని రాయాలని రామోజీరావు గారికి ఏ రోజైనా అనిపించలేదా? మరి ఈరోజు ఉద్దానానికి ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో ఈరోజు జగనన్న మన ప్రభుత్వంలో ఉద్దానానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ యొక్క సిచ్యువేషన్ని ఆ యొక్క సమస్యని ఇష్యూని అడ్రస్ చేయడానికి ఏం స్టెప్స్ తీసుకున్నారో మరి దాని గురించి ప్రశంసించరెందుకు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయకపోయినా దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి రామోజీరావు గారు కానీ ఈనాడు కానీ ధైర్యం చేయలేదు. ఈరోజు జగనన్న ఎంత మంచి చేసినా కూడా వాటి గురించి ప్రశంసించేది పోయి ఏముద్ధరించారని రాయటమో కేవలము చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే మరొకసారి ఈనాడు పత్రిక రామోజీరావు గారు పనిచేస్తున్నారని స్పష్టంగా దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అలానే ఈరోజు మనం కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఈరోజు రాసిన కథనంలో వాళ్ళే రాశారు పలాసలో 50 కోట్ల అంచనాతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్కు 2019 సెప్టెంబర్ 6న సీఎం శంకుస్థాపన చేశారని రాశారు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు, వాళ్ళు రాసిన మాటలే. వాళ్ళే చెప్తున్నారు మనము 2019లో జగనన్న శంకుస్థాపన చేశారని వాళ్ళే చెప్తా ఉన్నారు. అయితే మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఈ టైంలో ముఖ్యమంత్రి ఎవరండి? 2019లో సెప్టెంబర్ 6 అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగనన్నే కదా, మన గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా 2019లో. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి ఇప్పుడు కూడా ఏంటంటే 75 ఏళ్ళుగా ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి సంబంధించి ఒక పెద్ద సమస్య ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక హాస్పిటల్ తీసుకొద్దామని కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు బాగోగుల కోసం ఏదన్నా ఒక ఆలోచన చేద్దామని కానీ ఏది కూడా చేయకుండా అవేం ఆలోచించకుండా ఈరోజు చేస్తున్న పని చేస్తూ ఈరోజు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగనన్న మరి దీని గురించి ప్రశంసించకుండా వీళ్ళు రాసి అందులో వీళ్ళు అంటారు ఈ ఆసుపత్రి నిర్మాణం 70% అయిందని వీళ్ళే చెప్తారు. అంటే ఇది వీళ్ళకి వీళ్ళ కళ్ళకు కూడా ఇది కనిపిస్తుంది, వీళ్ళు కనిపిస్తుంది వీళ్ళే అంటారు.
అయితే ఇంత ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని కేవలం ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంటే ఒక 3 నెలల్లో కాలంలోనే దీని శంకుస్థాపన చేసి దీని చాలా కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైన పరిస్థితి ఉండొచ్చు అయినప్పటికీ ఎందుకంటే కోవిడ్ అనేది మనం ఊహించింది కాదు వచ్చింది అయినప్పటికీ కూడా వార్ ఫూటింగ్ బేసిస్ లో ఈ పనులన్నీ కూడా మొదలై ఇప్పటికీ 70% కంప్లీట్ అయ్యి రేపు రానున్న కాలంలో అంటే బై మార్చి 2023 కల్లా ఈ పూర్తిగా కంప్లీట్ చేసుకొని దీని ప్రారంభించబోతున్నారు జగనన్న అయితే ఇవేమీ కూడా అప్రిషియేట్ చేయకుండా ఏందో జరిగిపోయినట్టు అసలు మాకి మా మేమే అసలు ఏమి పట్టించుకోనట్టుగా ఈనాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం రాసే రాతలు ఇవన్నమాట అంటే ఇక్కడ స్పష్టంగా వాళ్ళ స్వార్థపు బుద్ధి అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది అలాగే ఇంకో అంశం రాస్తారు వీళ్ళే ఈనాడులో ఏం రాస్తారు వీళ్ళు ఇంకో అంశము రక్షిత తాగునీరు అందించేందుకు 700 కోట్ల అంచనాలతో మెగా తాగునీటి పథకం పనులు 2020 ఆగస్టులో ప్రారంభం అయ్యాయి అని రాశారు అయితే ఈ కిడ్నీ సమస్య పరిష్కారం కోసము ఏకంగా 700 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని జగనన్న చేపట్టారు దీని అర్థం అదే కదా చేపట్టారని మీరే చెప్తా ఉన్నారు మళ్ళీ దీని మీద విమర్శలు చేయడానికి మీరే ప్రయత్నిస్తారు అంటే ఈ పని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు మరి ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించి ఈ సమస్య అరైజ్ అవుతుంది దీన్ని సార్ట్ అవుట్ చేయాలి దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలంటే ఇక్కడ మంచి మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది మనం క్రియేట్ చేయాలి మరి ఈ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కోసము మీరెందుకు ఆలోచన చేయలేదు మరి చేస్తున్న జగనన్న మీద పిచ్చి రాజులు రాసి ఎందుకు బురద జల్తారు ఇవన్నీ కూడా మీరు చేయలేకపోయి ఒకటే నాకు అడగాలనిపిస్తుంది అంటే ఈ రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభిప్రాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే వాళ్ళ మనిషి కాబట్టి అంటే వాళ్ళ మనిషి రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక నీతి చెప్తాడు మరి మన జగనన్నకైతే ఇంకో నీతి అంటాడు అంటే వాళ్ళ మనిషికి ఒక నీతి మనకు ఒక నీతి ఈయన చెప్పే నీతులు కాబట్టి ఇలాంటి నీతిమాలిన రాతలు జగన్ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే తాజాగా ఈ ఉదానం ప్రాంతంలో ఏదైతే మన ప్రభుత్వం వచ్చాక మనము ఈ ఉదానానికి సంబంధించి ఏదైతే ఒక 50 కోట్లతో ఈ హాస్పిటల్ ఏదైతే నిర్మాణం చేస్తా ఉన్నామో అది ఇందాక మీకు చెప్పాను బై మార్చ్ 2023లో ఇది మనం కంప్లీట్ చేయబోతున్నాము అలాగే ఈ 700 crores ఏదైతే ఈ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఉందో ఇది దాదాపుగా 80% కంప్లీట్ అయింది ఇది జనవరి కల్లా స్టార్ట్ చేసి ప్రతి మచ్ బై అది కూడా మార్చ్ కల్లా కూడా కంప్లీట్ రన్నింగ్లోకి తీసుకొస్తాము అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే వీళ్ళని ఈ తీవ్రంగా ఉన్న వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది వీళ్ళందరికీ కూడా డయాలసిస్ రెగ్యులర్గా చేస్తున్నాము వీళ్ళందరికీ సంబంధించి కూడా 10,000 రూపీస్ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాము అలాగే ఈ దీనికి సంబంధించి 3rd 4th స్టేజ్లో ఏదైతే ఈ డిజీజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు 5,000 పెన్షన్ కూడా మన ప్రభుత్వం ఇస్తూ ఉన్నాము అలాగే ఇవన్నీ మనం చేస్తూ ఉంటే కేవలము చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏదో ఎలక్షన్ స్టంట్గా ఏదో అలా ఎలక్షన్కి వెళ్ళే ముందు ఏదో ఒక మాయ చేసినట్టుగా చేసి ఏదో అంటి అంటున్నట్టు ఏదో చేసినట్టు చేసేదానికి ఏం యాక్షన్లు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అయితే ఇప్పుడు ఏదైతే పలాసలో మనము నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్ దీని ద్వారా కిడ్నీ బాధితులందరూ కూడా వీళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నాము అలాగే ఈ దిశగా ఈ దిశగా మనము కనుక తీసుకుంటే ఉదానం ప్రాంతంలోకి సంబంధించి ఇప్పటికైతే ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలకు సంబంధించి ఆర్ఓ ప్లాంట్లు 142 ఆటోమేటెడ్ వాటర్ డిస్పెన్సరీస్ ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు మనము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అయితే ఈ కనీసం ఏదన్నా ఒక టెంపరీ అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి ఏదన్నా చేద్దామన్న ఆలోచించిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు వాళ్ళు స్వార్థపూర్వకంగా ఈ రాతలు రాసి ఈరోజు జగనన్న ప్రభుత్వం మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయటము బురద జల్లే పనులు చేస్తూ ఉన్నారు అలాగే ప్రాథమిక దశలో ఏవైతే కిడ్నీ వ్యాధికి సంబంధించి ఎవరినైతే గుర్తు చేశాం వీళ్ళకి సంబంధించి 17 ల్యాబ్స్ని కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసి అలాగే సెమీ ఆటో అనలైజర్ ద్వారా సీరం క్రియాటినైన్ బ్లడ్ యూరియా లెవెల్స్ పరీక్షలు కూడా చేస్తున్నాము వీటి ద్వారా ఈ కిడ్నీ వ్యాధిని కూడా కంప్లీట్గా ఈ ప్రాథమిక దశలోనే గుర్తించి వాళ్ళ విలువైన జీవితాలని కాపాడే ప్రయత్నం మన జగనన్న ప్రభుత్వం చేస్తోంది అలాగే ఇవేవీ కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు పట్టించుకునే ధ్యాస కూడా లేదు కనీసము పట్టించుకుంటున్నటువంటి జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలన్నా మానరు ఏదో ఒకటి అంటానే ఉంటారు ఏదో ఒకటి అనాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఇవ్వాలి ఏదో ఒక మానిపులేషన్ నడుపుతానే ఉండాలి ఇది చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది
అయితే మా ప్రభుత్వం వచ్చాక జగనన్న ఏకంగా ఈ ఐదు చోట్ల కవిటి సోంపేట పలాస హరిపురం టెక్కలి ఆసుపత్రిలో ఏకంగా 65 డయాలసిస్ యంత్రాలను కూడా సమకూర్చి ఈ డయాలసిస్ సెంటర్ ని అభివృద్ధి చేశారు అలాగే ఇలాంటి ఆలోచన కనీసము ఒకటైనా కూడా చంద్రబాబు నాయుడు చేసిన పాపన పోలేదు కనీసము ఈనాడు వాళ్ళు ఇలాంటివి చేస్తే కనీసం మద్దతు కూడా ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడే ముందు కాబట్టి అలాగే